హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. వన్ డే బిఫోర్ ఎగ్జామ్కి, ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏం చేస్తే ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఎంసెట్ ఎగ్జామ్ సక్సెస్ చేస్తామో అన్న ప్రతి చిన్న డీటెయిల్ ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం స్టూడెంట్స్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో మన కాన్ఫిడెన్స్ని ఎఫెక్ట్ చేసే ఏ పని కూడా చేయకూడదు. అందులో మొట్టమొదటి విషయం అంటే మాక్ టెస్ట్ ఈ టైంలో రాయకూడదు. సో అంతకుముందు మాక్ టెస్ట్ మనకు బెనిఫిట్, కానీ వన్ డే టూ డేస్ బిఫోర్ మాక్ టెస్ట్ రాయడము ఎంసెట్ ఎగ్జామ్ ముందు చాలా నెగిటివ్ అయిపోతుంది. ఎందుకంటే పొరపాటున మనం ఏదైనా టఫ్ పేపర్ ఫేస్ చేసామనుకోండి, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోతాం. సో ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన ప్రిపరేషన్ కరెక్ట్గా లేదా, ఏంటి ఇన్నే మార్క్స్ వచ్చినాయి అన్న ఒక డిస్కరేజ్మెంట్ మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ మాక్ ప్రయత్నించకండి, మాక్ టైం అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు కేవలం రివిజన్ రివిజన్ రివిజన్. సో మొత్తం రివైజ్ చేయండి, రౌండ్ ద క్లాక్ ప్రతి చాప్టర్ ఒక ఫార్ములాస్ చూసుకోండి, మీ పర్సనల్ నోట్స్ చెక్ చేసుకోండి, అండ్ ఆల్రెడీ మీరు చూసిన క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఉండొచ్చు, సో రికార్డెడ్ క్లాసెస్ ఉండొచ్చు, అవన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి కూల్గా. సో ఇది గుర్తుందా అది గుర్తుందా అని మాత్రం టెన్షన్తో చూడకండి. జస్ట్ ఇన్ని రోజులు ఈ 45 డేస్ ఉండొచ్చు, ఈ 2 ఇయర్స్లో మీరు ఎంసెట్ కోసం కష్టపడ్డ కష్టం ఉండొచ్చు, ప్రతీది కూడా ఒక రీకలెక్ట్ చేసుకోండి, రీక్రియేట్ చేసుకోవాలి మైండ్లో. అది దానికోసం ఏంటంటే ఆ నోట్బుక్స్ ఒకసారి కళ్ళతో స్కాన్ చేసుకోవడము, ఆ వీడియోస్ చూడడము, దాన్ని బట్టి ఏంటంటే మొత్తం రీఫ్రెష్ అయ్యి ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టమంతా కూడా ఒక నాలెడ్జ్ బౌల్ లాగా మీరు మీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫార్ములాస్ ఉండొచ్చు, మీరు ఆ ప్రాక్టీస్ సమ్స్ ఉండొచ్చు, అంతా కళ్ళతో ఒక్కసారి చూసుకోండి. ఆ హ్యాండ్ ప్రాక్టీస్ ఈ టైంలో అంతగా ఏంటంటే రికమెండెడ్ కాదు, ఎందుకంటే టైం సరిపోదు మనకి. సో 45 డేస్లో మనం ఒక్క డేలో చేసింది, ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసుకోవాలి, కాబట్టి కళ్ళతో చూసుకోవడం బెస్టే. అండ్ ఫార్ములాస్ బేసిక్ సంబంధించి కండిషన్ సంబంధించి ఖచ్చితంగా చూసుకునే ఎగ్జామ్కి వెళ్ళండి. సో టెన్షన్ పడకండి, ఎక్కడ కూడా ఎగ్జామ్ ఎలా చేస్తాము, టఫ్ వస్తే ఏంటి, ఈజీ వస్తే ఏంటి అన్న టెన్షన్ మాత్రం పెట్టుకోకండి. టఫ్ వస్తే దానికి తగ్గ అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మార్క్స్ యాడ్ అవుతాయి. ఈజీ వస్తే మనం ఈజీగా సాల్వ్ చేసుకుని మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఏది వచ్చినా మనకు ప్రాబ్లం లేదు, అలాంటప్పుడు టెన్షన్ పడకండి, కూల్గా మీ ఎగ్జామ్ని ఫేస్ చేయండి, సక్సెస్ చేయండి. సో మీరు కనుక మీ కాన్ఫిడెన్స్ కోల్పోతే, మైండ్ వీక్ అయితే, ఈజీగా అనిపించినవి మనం వాళ్ళు చదివినవి ఎగ్జామ్ హాల్లో గుర్తురావు. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి, ఎందుకంటే అప్పుడు రిలాక్స్ అయిపోతాం కాబట్టి. సో అదే రిలాక్స్ ఎగ్జామ్ హాల్లో ఉంటే కనుక ప్రతి చిన్నది మీకు గుర్తొస్తుంది స్టూడెంట్స్. ఐ హోప్ నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి మార్క్స్ రావాలి అనే ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తున్నాను స్టూడెంట్. అండ్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, అందరికీ కూడా మంచి మార్క్స్ రావాలని ఆర్ఎస్ అకాడమీ తరఫున మీ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.